ఈరోజు దేవుని వాగ్దానం. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. హగ్గయి 2:5. ఆదికాండము 3. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదనియూ వాటిని ముట్టకూడదనియూ చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడననియూ మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారి దేవతల వలె ఉందిరనియూ దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజరపు ఆకుల కుట్టి తమకు కచ్చడములు చేసుకునేది. చల్లపూటన ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఇంటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటున్నాను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములను కొన్ని నాకీయగా నేను తింటున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, నన్ను సర్పము మోసపుచ్చి నందనే తింటున్నాను. అందుకు దేవుడైన యెహోవా, సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై. నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదును, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసము చేతనే నీవు బ్రతుకు తిందమనియు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఆదాము తన భార్యకు హవ్వాని పేరు పెట్టాను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికిని తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలుండి అతని పంపివేసను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైన తోటకు తూర్పు దిక్కున కెరుబులను జీవరక్షమునకు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టెను.